అది నా ఫ్రెండ్ చెప్తాడు ఈ బాబు గారి గురించి, లోకేష్ బాబు గారి గురించి. నా ఫ్రెండ్ ఏమన్నాడు ఒకసారి చెప్పండి. విజయవాడ నుంచి దారిలో వస్తా ఉంటే మళ్ళీ మీరు బాబు గారు మళ్ళీ మీరే రావాలని చెప్పి ఎక్కడ హోర్డింగ్స్ ఉన్నాయి, వచ్చి చేస్తారండి మీరు, మళ్ళీ వచ్చి ఏం చేస్తారండి మీరు? నేను ఏమి ఆశించకుండా జనసేన పార్టీకి ఇంత తండ్రిగా ఉంటే పవన్ కళ్యాణ్ బుద్ధులు తిట్టించారు, పవన్ కళ్యాణ్ తల్లిని దూషించారు, అది మీరు నాకు ఇచ్చింది గిఫ్ట్. జనసేన పార్టీ ఎదగకూడదు, జనసేన పార్టీని చంపేయాలి, పవన్ కళ్యాణ్ నిరుత్సాహపరచాలి, పవన్ కళ్యాణ్ భయపెట్టాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి రాజమండ్రి నుంచి మాట్లాడే పవన్ అరే మీ కొడుకు లోకేష్ గారికి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తిని పంచాయతీ రాజశాఖ మంత్రి మీరు అంటే పంచాయతీలో గెలవలేడు పంచాయతీ శాఖ మంత్రి అవుతాడా? వాళ్ళ నాన్న సీఎం కాబట్టి మా ఫ్రెండ్ ఇంకా చెప్తాడు కొడుకు వస్తా అరే మీ కొడుకు అవకాశం మీకు లోకేష్ ఉన్నాడు ప్రతి నియోజకవర్గంలో 1000 కోట్ల అవినీతి ఉంది. మనం వచ్చిన పేపర్స్ కూడా పంపించాను, మరి పోస్ట్ చేసే దాని స్పందన ఉండదు. అబ్బాయి అవినీతి ఎక్కడ చేశాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పాప లోకేష్ గారు ఎంత అమ్మాయిందంటే 100 మంది నోట్లు తెలు మింగిపోయాడు, ఇసుక ర్యాంపులు మొత్తం చేశాడు, మట్టి మాఫియాని దోచేశారు, మట్టి మాఫియా మొత్తం నడిపిస్తారు. పిల్లల కరప్షన్ మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు, మీ అబ్బాయి కరప్షన్, లోకేష్ గారి కరప్షన్, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు మీకు, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మీ హెరిటేజ్ మిల్క్ ఫ్యాక్టరీ నుంచి డబ్బులు తీయట్లేదు కదా, మీ ఆస్తులు ఖర్చు పెట్టుకోవట్లేదు కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? అంగుటూరు ప్రకాశం గారి ఆత్మ ఘోషిస్తుంది, ఎన్టీ రామారావు గారి ఆత్మ పడ్డే క్షోభాటికి నేను ఎవరిని మర్చిపోయి ఎంతో కొంత మేలు చేస్తానంటే ఆపస్తుంది చెప్తాను. తెలుగు టు తెలుగు ట్రాన్స్లేట్ చేస్తా అప్పుడు ఏమన్నా అంటే, పవన్ కళ్యాణ్ ఎంత తింటావు, తిని 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 లోకేష్ స్వర్గంలో ఉన్న మీ తాత క్షోభిస్తుంది, ఎంత తింటావు, నేను 10 కోట్లు ఖర్చు పెట్టి మా అమ్మను తిట్టించావు, ఖబర్దార్ లోకేష్, ఇలాంటివి అన్నాడు. నువ్వు చాలా నిజాయితీపరుల్లాగా ఒత్తముళ్లాగా బిళ్ళపిచ్చి నీ బతుకంతా పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడేశాడు. ఇదే కాదు ఇంకా చాలా ఉంది నీ క్యారెక్టర్ తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇంత నిజాయితీ పురుడంట నేను అక్కడ కంతేరులో కొన్నానని చెప్పి నా మీద కేసు పెట్టాడు. దీనికి మీకు తెలియని ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఏం ఫ్లాష్ బ్యాక్ అంటే, ఇతను ఒకప్పుడు నాకు ఉంటూ బాగున్నప్పుడు